అత్తమ్మ టీవీలో ఈరోజు వంకాయ బంగాళదుంప టమాటా కూర కుక్కర్లో ఎలా వండుకోవాలో నేర్చుకుందాం. ఎంతో రుచికరమైన ఈ కూర చాలా త్వరగా కుక్కర్లో తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేయాలో ఈరోజు నేర్చుకుందాం. దీని తయారీ కోసం కావలసిన పదార్థాలు: ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ని నోట్ చేసుకోండి. వంకాయలు 1/2 కేజీ లేతవి తీసుకోవాలి. బంగాళదుంపలు 1/2 కేజీ. టమాటాలు పెద్దవి 3, ఉల్లిపాయ పెద్దది 1, పచ్చిమిర్చి 2, కారం 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కమ్మటి పెరుగు 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, వాటర్ 200 ml. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా కుక్కర్ తీసుకొని అందులో నూనె వేయండి. తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేయండి. అవి వేసిన తర్వాత వంకాయల్ని కట్ చేసి నీటిలో పెట్టుకుంటాం కదా, అలా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేయండి. ఇవి పొడవుగా కట్ చేసుకోండి. అలాగే బంగాళదుంప ముక్కల్ని కూడా పొడవుగా కట్ చేసుకొని వేయండి. ఇప్పుడు టమాటాని 4 పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. 4-5 పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఆ కుక్కర్లో వేయండి. ఇప్పుడు రుచికి సరిపడగా ఉప్పు వేసుకోండి. తర్వాత కారం వేయండి, పసుపు వేయండి. ఇవన్నీ వేసి ఒకసారి గరిటెతో మెల్లగా కలపాలి. అంటే అడుగునున్న నూనె ఈ ముక్కలకి కలిసేలాగా ఒకసారి కలపండి. ఇప్పుడు అందులో పెరుగు వేయండి, కొంచెం వాటర్ వేయాలి. ఎక్కువ నీళ్ళు వేయకూడదు, దాదాపు 1/2 కప్పు వాటర్ వేస్తే సరిపోతుంది. మూత పెట్టి పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలి. ఫస్ట్ విజిల్ వచ్చేంత వరకు హైలో పెట్టి ఉడికించాలి. ఫస్ట్ విజిల్ రాగానే సిమ్లో పెట్టి మరో విజిల్ వచ్చేంత వరకు ఉడికించాలి. 2వ విజిల్ రాగానే స్టవ్ ఆఫ్ చేసి దాని అంతటా అదే ఆవిరంతా పోయే వరకు చూడాలి. ఆవిరంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేయండి. ఇలా ఉడికి ఉంటుంది కూర. ఇప్పుడు ఎక్కువ వాటర్ ఉన్నట్లయితే అవి కూడా ఎగిరిపోయేంత వరకు మరొకసారి ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఉడికించండి. మనం వాటర్ చాలా తక్కువ వేసాము, అయినా టమాటాలు వంకాయల వల్ల ఎక్కువ వాటర్ వచ్చినాయి. అవసరం అనుకుంటే కొంచెం ఉప్పు వేసుకొని ఉడికించండి. ఎక్కువ కలపకూడదు, ఎందుకంటే వంకాయలు చెదిమిపోతాయి. ఈ విధంగా వాటర్ ఎగిరిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. చాలా క్విక్గా అయిపోయే వంకాయ బంగాళదుంప టమాటా కూర రెడీ అయింది. ఇది రైస్తో సర్వ్ చేసుకోండి. బ్యాచిలర్స్ కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ ఇలాంటి కుక్కర్ వెరైటీ కూరలు ట్రై చేయొచ్చు. మరికొన్ని రెసిపీస్కి అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.